కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెంగళూరులో 10, హైదరాబాద్లో 3, పూణేలో 5, ఢిల్లీలో 19, కోల్కతాలో 1 కేసు నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైరస్ బాధితులను ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూమ్ ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. పాజిటివ్ వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. ఓవైపు దేశంలో కరోనా కేసులు నానాటికి తగ్గుతున్న వేళ స్ట్రెయిన్ కేసులు కలవరపెడుతున్నాయి. బ్రిటన్లో వెలుగు చూసిన ఈ కొత్త రకం వైరస్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. భారత్లోనూ ఈ రకం కేసులు బయటపడడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆంక్షల కంటే ముందే భారత్కు వచ్చిన యూకే ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించింది. వీరిలో పలువురికి కరోనా పాజిటివ్గా తేలడంతో కొత్త రకం వైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు చేపట్టింది. ఇప్పటి వరకు యూకే నుంచి వచ్చిన 38 మందికి స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య 33,000 మందికి పైగా బ్రిటన్ నుంచి భారత్కు తిరిగి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. వీరందరినీ గుర్తించి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.